చూడండి, నేను ఈరోజు మీ ముందుకు వచ్చింది ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తామనేసరికి, ఈ మధ్యకాలంలో చాలామంది మాకు గీత ఆర్ట్స్ తెలుసు, ఆ డైరెక్టర్ తెలుసు, లేదా మైత్రి మూవీస్ తెలుసు, అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు తెలుసు, లేకపోతే నాకు డైరెక్టర్ గారు తెలుసు, ఫలానా డైరెక్టర్ తెలుసు, ఫలానా హీరోలు తెలుసు, ఆ కంపెనీలో పనిచేస్తున్నాను, ఆ కంపెనీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను, ఆ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాను, నాకు వాళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి అంటూ ఎస్పెషల్లీ ఆడపిల్లలకు ఫోన్ చేసి మీకు ఆ సినిమాల్లో మంచి మంచి వేషాలు ఇప్పిస్తాను, మంచి క్యారెక్టర్స్ ఇప్పిస్తాను అనేసరి మభ్యపెట్టి వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని వాళ్ళని తప్పుదావలోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇటువంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలనేసని మీకు చెప్దామని నేను మీ ముందుకు వచ్చాను. యాక్టింగ్ ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. యాక్టర్ అవటం అనేది తప్పు కాదు, ఎవరైనా యాక్టర్ అవ్వచ్చు. సో కాకపోతే ఏంటంటే, మీరందరూ కూడా కొత్తగా వస్తారు కాబట్టి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కలవాలి, ఏం చేయాలని ఏం తెలియదు కాబట్టి మీకు ఒక విషయం పర్టికులర్గా ముఖ్యంగా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఇలాగ ఎవరైనా సరే మీకు ఫోన్ చేసి నేను పలానా కంపెనీలో పనిచేస్తున్నాను, పలానా హీరో తెలుసు, పలానా డైరెక్టర్ తెలుసు, లేదా పలానా సంస్థ తెలుసు, నేను అక్కడ పనిచేస్తున్నాను, మీరు నాకు ఫోటోలు పంపించండి, లేదా మీ డీటెయిల్స్ పంపించండి, లేదా మీరు వచ్చి నన్ను పర్సనల్గా కలవండి అని ఎవరైనా ఫోన్ చేసినా కానీ మీరు దయచేసి వాళ్ళకి రెస్పాండ్ చేయాలి. ఎందుకంటే ఏ కంపెనీ వాళ్ళు కూడా, ఏ పెద్ద సంస్థలు కానీ, ఏ చిన్న సంస్థలు కానీ, సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ఎవరు కూడా అలాగా మీడియాస్ ద్వారా ఫోన్లు చేయించి పిలిపించుకోరు. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, లేకపోతే వాళ్ళ ఆఫీస్ నుంచి అథెంటిక్గా ఫోన్ చేస్తారు, లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఆఫీస్ దగ్గర రమ్మంటారు. అంతేగాని ఫోన్లో ఫోటోలు పంపించండి, ఈ పంపించండి, డీటెయిల్స్ పంపించండి అని ఇటువంటి పరిస్థితులు అడగరు. మీకు ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్పాల్సింది ఏంటంటే, ఈ బ్యాంక్ నుంచి మీకు చాలా ఫోన్లు వస్తూ ఉంటాయి. బ్యాంక్ కానీ నుంచి ఏమైనా వస్తాయంటే, మీ పాస్వర్డ్ కానీ, మీ పాస్వర్డ్ పిన్ నంబర్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వద్దు అనేసి, ఆఖరికి బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసినా కూడా ఇవ్వద్దు అని అంటారు చూసారా, ఎందుకంటే వాళ్ళు అడగరు అవన్నీ. అలాంటి మీ పర్సనల్ డీటెయిల్స్ కనుక ఇస్తే మీ బ్యాంకులో డబ్బులు మాయం అయిపోయినట్లు, మీ పర్సనల్ డీటెయిల్స్, మీ పేర్లు, మీ ఫోటోలు, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మీ సంబంధించిన వివరాలన్నీ కూడా వాళ్ళకి చెప్తే అది మిస్యూటిలైజ్ చేసి దట్ మే లీడ్ టు అనదర్ కైండ్ ఆఫ్ దిస్ థింగ్, మిమ్మల్ని మభ్యపెట్టి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని రకరకాలుగా వాడుకోవచ్చు. అలాగే టుడే డిజిటల్ ఎరాలో చాలా మార్పులు చేయొచ్చు, మార్ఫింగ్ చేయొచ్చు, మీ ఫేస్ పెట్టి రకరకాలుగా చేయొచ్చు. సో ఇవన్నీ నేను ఓపెన్గా చెప్పలేను, బట్ బీ వెరీ కేర్ఫుల్. అండ్ ఎవరైనా డబ్బులు పంపించండి, బ్యాంక్ అకౌంట్ కన్నా కూడా డబ్బులు పంపించొద్దు. ఒకవేళ ఎవరైనా అలా ఫోన్ చేస్తే, సరేనండి నేను వస్తానండి, మీరు పలానా సంస్థ అంటున్నారు కదా, ఆ సంస్థ అడ్రస్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి అని చెప్పి మీ డైరెక్ట్గా నేను మీ ఆఫీస్కి వస్తానండి, ఆఫీస్లో మిమ్మల్ని కలుస్తాను, కలిసేప్పుడు డైరెక్టర్ గారిని నాకు పరిచయం చేయండి అని, అక్కడ మీ ఫోటోలు కానీ, అక్కడ మీ డీటెయిల్స్ కానీ అన్నీ ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే, ముఖ్యంగా మీరు అలా వెళ్ళినప్పుడు మీతో పాటు ఎవరినైనా మీకు కావలసిన వాళ్ళని, మీ తమ్ముడో, మీ అన్నయ్యో, మీ ఫ్రెండో, ఎవరో ఒకరిని తోడు పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళండి. సో ఇట్ విల్ బి ఏ సేఫర్ గేమ్. సో నా విన్నపం ఏంటంటే, ప్లీజ్ దయచేసి ఇలాంటి ఫ్రాడ్స్టర్స్కి ఎవరికి కూడా మీ ఫోటోలు కానీ, మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ పంపించొద్దు. సినిమా ఇండస్ట్రీలో ఏ సంస్థ ఎవరు కూడా ఇలా అడగరు మిమ్మల్ని. అవసరమైతే వాళ్ళు ఆఫీస్కి పిలిపించుకుంటారు, ఆఫీస్లో డైరెక్ట్గా అందరి ముందు మీతో మాట్లాడతారు. సో బీ వెరీ కేర్ఫుల్. అందరికీ చెప్పాల్సింది ఇదే, యూత్ ఎస్పెషలీ ఆడపిల్లలు మోసపోతున్నారు, దయచేసి వీటన్నిటికీ దూరంగా ఉండండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.